నేను మీ సునీల్ అండి. అదే బిగ్ బాస్ 7 గురించి, బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఒక విషయం అయితే కనుక, ఒక టాపిక్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నానండి. ఏంటంటే అది పల్లవి ప్రశాంత్ గురించి. ఎందుకంటే అతని ఎలిమినేషన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో కనుక, తనని వెళ్ళిపోవడానికి బయటకు పంపించేయడానికి ఓట్లు వేసినటువంటి వాళ్ళ మాటల గురించి చెప్పబోతున్నానండి మీకు. ఎందుకంటే ఓట్లు వేయచ్చు, అతను మాకు నచ్చలేదనొచ్చు, ఇక రకరకాల కారణాలు చెప్పి ఎలిమినేట్ చేయడానికి ఓట్లు వేయచ్చు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా ఒక విషయం అయితే నడిచిందండి. ఏంటంటే అది, ప్లీజ్ చూస్తున్న మీకు అందరికీ నాది రిక్వెస్ట్ అండి, 4,000 మంది 5,000 మంది వీడియో చూస్తున్నారు, కానీ కనీసం 400 మంది కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఇది మరీ ఘోరం, ఇది అన్యాయం. నన్ను అడిగితే కనుక 4,000 మంది చూసి వెళ్ళిపోతున్నారే తప్ప 400 మంది కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? నేను మీకు మంచి మంచి విషయాలు నేను మీకు ఎలా చెప్పగలుగుతాను? కాబట్టి ప్లీజ్ అండి, ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఇది ఈ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అంతే, అంతకు మించి లేదు. కాకపోతే ఈ వీడియోలో మంచి విషయం అయితే మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఏ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారో ఆ కంటెస్టెంట్స్లో సగం మంది పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేసి మరీ ఓట్లేశారండి. అతను టార్గెట్ చేశారనో, అతనికి వెళ్ళిపోవడానికి ఓట్లేశారనో నేను వేరే వన్ సైడ్గా నేనేం మాట్లాడలా. అక్కడ జరిగిన టాపిక్లో ఒక సెంటెన్స్ నాకు నచ్చలా. ఏంటంటే అది, పల్లవి ప్రశాంత్ ఎంతసేపు రైతు బిడ్డ అన్నారు, రైతు అయితే గొప్ప అనేది అమర్దీప్ మాట్లాడటం నేను విన్నాను. ఏంటి, అలాగే శోభా మాట్లాడడం విన్నాను, అలాగే రతిక మాట్లాడడం విన్నాను, ఇంకా ఎంతసేపు రైతులేనా? రైతులు కన్నా ఇంకా వేరే జనం లేరా? వేరే ప్రజలు లేరా? ఏ లారీ డ్రైవర్లు లేరా? రిక్షా డ్రైవర్లు లేరా? బీటెక్ చదువుకున్న ఉద్యోగస్తులు లేరా? ఉద్యోగాలు రాని వాళ్ళు లేరా? ఇలాగా చాలా మట్టుగా అయితే చెప్పడం జరిగిందండి. ఎవరైనా తెలియదు అసలు అమర్దీప్కి, అలాగే ఆ శోభ అన్నవిడికి, ఆ రతిక అన్నవిడిని అలా తీసుకొచ్చి దమ్ముచేలు అంటే చాలామందికి వీడియో చూస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిస్తే కామెంట్ చేయండి, దమ్ముచేలో నుంచోబెట్టి ఆచరణ చీచి వరకు ఒకసారి నడిపించాలండి వాళ్ళ ముగ్గురిని. రైతు అంటే అర్థమవుతుంది నిజంగా, ఒంగోబెట్టి ఆచరణ చీచి వరకు ఊరు పొడిపించాలండి వీళ్ళ చేత, నాట్లు వేయించాలి. మీకు తెలుసో తెలియదు కాబట్టి అప్పుడు తెలుస్తుంది రైతు అంటే ఏంటనేది. ఎందుకంటే రైతు అంటే సామాన్యుడు కాదండి. ఈ అమర్దీప్ శోభ రతిక ఏ రైతు గురించి తక్కువ చేసి మాట్లాడారు, ఆ వీళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడారు, లారీ డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు, బీటెక్ చదువుకుని ఉద్యోగాలు రానివాళ్ళు, మనోడు సినిమా డైలాగ్ అమర్దీప్ అయితే కన్నా భలే చెప్పేసాడు, అలాగే ఇలాగది అది చెప్పాడు, ఇది చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఏదో చెప్పాడు చెప్పేశాడు మనోడు. కానీ ఏంటి, లారీ డ్రైవర్కి కానీ, రిక్షా డ్రైవర్కి కానీ, బీటెక్ చదువుకుని ఉద్యోగం రానివాళ్ళకి కానీ, అలాగే ఏంటి ఇంకో మాట అన్నాడు, ఏంటి సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకి ఎంత కష్టమో తెలుసా అని అన్నాడు. వీళ్ళందరికీ వాళ్ళ పనులు చేయాలంటే మొదట్టేది రైటేనండి. ఆ ముద్ద లేకపోతే లారీ డ్రైవర్ లేడు, రిక్షా డ్రైవర్ లేడు, సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళు లేరు, బీటెక్ చదివిన ఉద్యోగాలు రాని వాళ్ళు లేరు, ఎవడో లేడు నన్ను అడిగితే, నేను కూడా ఇంక్లూడింగ్ మీ. రైతే లేకపోతే కనుక, రైతు తన పని తను చేయకపోతే తినడానికి ముద్దలా వస్తుంది, తినడానికి తిండేలా వస్తుంది కదా. కాబట్టి ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారో, రైతు తక్కువ చేసి మాట్లాడడం వల్ల చాలా అన్పాపులర్ అయిపోతారు. మరి ఆ విషయాన్ని ఎలా గ్రహించలేదు, రైతైతే పెద్ద గొప్పే, లారీ డ్రైవర్ కానీ గొప్పే, రిక్షావాడి కానీ గొప్పే. ఏంటి, రైతు అంటే దేశానికి వెన్నుముక సార్, మరి మినిమం ఆదాలించుకోలేకుండా బిగ్ బాస్కి ఎలా వెళ్ళారు నాకు అర్థం కావాలా? ఎందుకంటే ఒక రైతుని మనం తక్కువ చేసి మాట్లాడతామంటే మనల్ని బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని గ్రహించాలి కదా, అది గ్రహించలేదు వీళ్ళు. ఇలా ముగ్గురు కూడా నాకు తెలిసి ఏంటి ఇంకొక వీడియో చేయబోతుంది దీని మీద, అంటే బిగ్ బాస్లో వీళ్ళ మనోభావాలు, అంటే వీళ్ళ భావాలు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అసలు అర్థం కాలేదు నాకు. అంటే రైతు గురించి తక్కువ చేసి మాట్లాడడం నాకు మాత్రం ససేమిరా నచ్చలేదండి. ఎందుకంటే రైతు లేకపోతే మనిషే లేడండి, అసలు సృష్టి లేదంటాను నన్ను నడితే. ఎందుకంటే తినడానికి తిండి లేకపోతే కనుక ఏదో ఒకటి తినిపోతాం కదా, ఏమి కుదరదు. అలాగా రైతు మీదే ఆధారపడే సమస్తం ఉందన్నమాట. కాబట్టి రైతు లేకపోతే ప్రకృతే లేదు, రైతు దేశానికి వెన్నుముఖాన్ని మామూలుగా ఏదో సాదాసీదంగా అనలేదండి, అది వాస్తవం అది. కాబట్టి వీళ్ళకి అజ్ఞానం వేసిందో లేదా జ్ఞానం లేదో అర్థమవ్వదు కాదు. మొత్తానికి రైతును తక్కువ చేసి అయితే మాట్లాడారు, చాలామంది దీని గురించి అయితే మాట్లాడుకున్నారండి, రైతు గురించి ఇంత ఇలా మాట్లాడడం ఏంటి, నాకు కూడా నచ్చల. కాబట్టి మీ అభిప్రాయం తెలియజేయండి, నేను మాట్లాడిన మాటలు మీకు అభిప్రాయం కూడా తెలియజేయండి. అలాగే అంటే అమర్దీప్ కానీ శోభ కానీ ఇలా వన్ సైడ్ ఎందుకు చేశారు అంటే కనుక, రైతు పేరు చెప్తే ప్రజలందరూ కూడా పల్లవి ప్రశాంత్ని ముందుకు తీసుకెళ్తారు, కాబట్టి తనను టార్గెట్ చేసి తొక్కేయాలి అన్న పాలసీ తోటే. ఏంటి పులిహారి కలుపుతున్నాడు అన్నారు, అది కలుపు, నేనేమి నేను అలాగనే నేను పల్లవి ప్రశాంత్కి ఫేవర్ కాదండి, ఇది మీరు గమనించాలి. ఎందుకంటే ఏ కంటెస్టెంట్ గురించి అయినా సరే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను. కాబట్టి అలాగ పల్లవి ప్రశాంత్ దాంట్లో ఏది తప్పు ఏది ఒప్పు చెప్పడానికని వీడియో చేశాను అనమాట. పల్లవి ప్రశాంత్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని నాకేం కాదు,
కాబట్టి రైజన్ అనడం మమ్మాటికి తప్పే, వేళ తెలుసుకుని వాళ్ళ తప్పు సరి చేసుకుని మరలా రియలైజ్ అయ్యి మాట్లాడతారేమో చూడాలి. ఒకవేళ మాట్లాడితే కనుక వాళ్ళ మాటలు మనం గ్రహించాలి. కాబట్టి ఇలా మాట్లాడటం వల్ల ఎంత లాస్ అవుతారనేది వాళ్ళకి తెలియదు. ఓటింగ్లో మొత్తం చాలా తేడా వస్తుంది. ఈ ఓటింగ్ గురించి నేను వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎవరు, నా నెక్స్ట్ వీడియో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎవరు. ఇంకా చాలా వారాలు ఉంది, కానీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో నేను ఒక వ్యక్తిని అనుకుంటున్నాను. ఆ వ్యక్తి నేను అనుకునే వ్యక్తి ఎవరు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయంలో టాప్ ఫైవ్ కంటెస్ట్ ఎవరో చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. చూద్దాం ఎవరు టాప్ ఫైవ్లో ఉంటారనేది నెక్స్ట్ వీడియో అనేది అదే. ఓకే, చూస్తున్న మీరు అందరూ ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.